ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటనలో నేతన్నలపై వరాల చల్లు కురిపించిన నేపథ్యంలో పద్మశాలి సామాజిక వర్గీయులు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 5 లక్షల బీమా అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, సిరిసిల్ల పద్మశాలి కమ్యూనిటీ భవనానికి 5 ఎకరాల స్థలంతో పాటు 5 కోట్లు మంజూరు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లకు పద్మశాలి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ల్యాండ్ మరి అంతే కాకుండా 5 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి పద్మశాలి నిర్పేద పిల్లలకు కూడా పద్మశాలి భవనంలో మరి అమ్మాయిలకు, అబ్బాయిలకు హాస్టల్ కూడా సౌకర్యం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి వేరే ఊళ్ళకు హైదరాబాద్, కర్మారు వెళ్ళే పరిస్థితులు లేని వల్ల కూడా మరి ఇంజనీరింగ్ కాలేజీ కానీ మరి మెడికల్ కాలేజీ కానీ సంక్షేమం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మరి మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన, మరి మా పాలకవర్గం పక్షాన, సోదరి సోదరుల పక్షాన, మరి మన ముఖ్యమంత్రి వర్యులకు, మరి మంత్రి వర్యులకు మరొకసారి సిరిసిల్ల నుంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.